మన కిరణ్ రాజావారు రాణివారు చేసిన అబ్బాయి. ఆ సినిమా నాకు చూపించారు రాజావారు రాణివారు ఫస్ట్ పిక్చర్ అమ్మా అని. చాలా బాగుండాలి ప్రతిదీను, లైక్ క్యాస్టింగ్, పర్ఫార్మెన్స్, విజువల్స్, ఎడిటింగ్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డిరెక్షన్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, అన్నీ ప్రతి ఒక్క 24 crafts సమపాళ్ళలో చాలా పర్ఫెక్ట్గా చేశారు రాజావారు రాణివారు. దాని అవుట్పుట్ కూడా అంతే ఉండాలని విన్నాను, మంచి రెవెన్యూ కూడా వచ్చిందని. అండ్ కిరణ్ నాకు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగుండాలి, అండ్ నేను ఆల్రెడీ తమిళ్లో చేసిన సిమిలర్ క్యారెక్టర్స్ అన్నమాట ఇది. ఇందులో ఈ నేటివిటీతో ఉంటుంది మన రాయచోడి, ఈ నేటివిటీతో ఉంటుంది అన్నమాట రాయలసీమ. ఈ బ్యాక్గ్రౌండ్లో చాలా మంచి క్యారెక్టరు. అండ్ మదర్, ఎప్పుడు నేను ఒక సినిమాలో హీరోకి మదర్ చేశానంటే ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎఫెక్షనెట్. ఈ సినిమాలో అంతే. అండ్ కిరణ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ అబ్బాయి బిహేవియర్ యాజ్ అ పర్సన్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడు మీకు అదే సినిమా మీద కూడా కౌంట్ అవుతుంది, యూనో. అండ్ కిరణ్ అండ్ భరత్ వీళ్ళిద్దరూ నన్ను కంటిన్యూస్గా ఫర్ ద లాస్ట్ 1 month ఫాలో అయ్యి ఈ స్క్రిప్ట్ సైన్ చేయించారు. అండ్ మన మ్యూజిక్ కూడా ఆయన RX100 చేసిన మన మ్యూజిక్ డైరెక్టరు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, నేను విన్నాను. మంచి క్రూ ఓవరాల్. అండ్ మా డైరెక్టర్ గారు శ్రీధర్ రెడ్డి గారు, అండ్ ఆయన ప్రతి సీను చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా రాసుకున్నారు. ఈ క్యారెక్టరు నాకు చాలా దగ్గరగా, నా మనసుకి దగ్గరగా ఉండిన క్యారెక్టర్ ఇది. అండ్ మీకు అంతే దగ్గర అవుతానని ఈ క్యారెక్టర్తో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రీధర్. నేను కిరణ్ అభవరంతో నా మొదటి సినిమా చేస్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ 3 years back 1991 షార్ట్ ఫిల్మ్ డెమో ఫిల్మ్ చేశాను. అప్పటి నుంచి నేను కిరణ్తో ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు కళ్యాణ మండపం అనే సినిమా చేస్తున్నాము. దీనిలో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ అన్నీ ఏదైతే ఉంటాయో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. ఈ సినిమా చేస్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ చైతన్ భరద్వాజ్ని. సో ఇంకో కొత్త మూవీతో మేము ముందుకు రాబోతున్నాను. సో RX100 మూవీకి ఇంత సపోర్ట్ చేసి నాకంటూ ఒక గుర్తింపును తీసుకురావడానికి చాలా వరకు మీ మీడియా సపోర్ట్ అండ్ మీ ఆడియన్స్ సపోర్టే ఎక్కువ ఉంది. సో ఒక పాట, మంచి పాట చేసింది రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ రీచ్ అవ్వాలి అంటే మంచి పాటకు కారణం అవ్వాల్సింది మంచి స్క్రిప్ట్. సో అదే రకంగా నాకు RX100కి మంచి స్క్రిప్ట్ దొరికింది. అదే రకంగా Guna 369, అదే రకంగా మన్మధుడు, అన్ని పాటలు మీ అందరికీ చాలా బాగా రీచ్ అయ్యాయి. అది చాలా హ్యాపీ మూమెంట్. అదొక Cloud 9 మూమెంట్ నాకు. సో ఒక స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక పాటకి మీరు చూసుంటారు. ఎగ్జాంపుల్ RX100 కానీ ఇలా చాలా పాటలు ఇలాగే అలా వైకుంఠపురం కానీ అన్ని పాటలు అలా రీచ్ అవుతున్నాయి మంచి స్క్రిప్ట్ ఉంటే. సో ఇదో మంచి స్క్రిప్ట్ నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్లీ ఈ మూవీ మీ అందరికీ చాలా ష్యూర్గా నచ్చుతుందండి. సో విషెస్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు రూప. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి స్టోరీతో, మంచి మూవీతో మేము ముందుకు వస్తున్నాము. ఇందులో నేను ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాను. తప్పకుండా మీరంతా చూసి ఖచ్చితంగా ఈ న్యూ టీమ్ని సపోర్ట్ చేస్తారని, అలాగే మా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు డానియల్ విశ్వాస్ అండి. ఈ మూవీ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. ఈ మూవీ పూజ ఈరోజు జరిగింది. అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 20th నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రాయచోటి ప్రజలకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజావారు రాణిగారి సినిమా తర్వాత చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా నచ్చి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరూ నాకు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ సినిమా చాలా బాగుందని చెప్పి అందరూ మెసేజ్ చేశారు. సినిమా అంత గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఇమీడియట్గా సెకండ్ సినిమా స్టార్ట్ చేశాము. ఇయర్లో ఒక 3 films కమిట్ అయినాను. సెకండ్ ఫిలిం చేద్దాం అనుకున్నప్పుడు స్క్రిప్ట్కి కానీ లేకపోతే ఆ పరిసరాలు మొత్తం మన రాయచోటి చుట్టుపక్కల అయితే బాగుంటాయి. ఆ రాయలసీమ స్లాంగ్ బాగుంటుంది. పర్టికులర్గా మన రాయచోటిలో మాట్లాడుకునే భాష ఇంతవరకు స్క్రీన్ పైన రాలేదు. చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడే సినిమా తీద్దామని మొత్తం అనుకున్నాము. స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది.
ఇక్కడున్న లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. రేపు కెమెరాలో అవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. మీకు స్క్రీన్ పైన చూస్తే తెలుస్తుంది మొత్తం అంతా. జూలైలో మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా అందరూ ఎమ్మెల్యే గారు కానీ అందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మూవీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మా తొలి ప్రయత్నంగా మన అందరి హృదయాలను గెలుచుకున్న మన రాజావారు కిరణ్ అబ్బవరం తోటి అండ్ ప్రియాంక హీరోయిన్గా కళ్యాణ మండపం లాంచింగ్ ఫిబ్రవరి 5th 10:33 అయిందండి. మీ అందరి ఆశీర్వాదంతో మా ఈ ప్రయత్నంని సక్సెస్ఫుల్గా అందిస్తారని చెప్పి మీ అందరి హృదయాలను గెలుచుకుంటుందని మంచి విలువలతోటి కూడిన కథాంశంతో మా డైరెక్టర్ శ్రీధర్ గారు ఎంతో గొప్పగా ఈ చిత్రాన్ని ఒక ఆనిమత్యంలాగా మన అందరి ముందు తీసుకురాబోతున్నారు. మీకు మన అందరి హృదయాలను గెలుచుకుంటుంది. మీ ఆశీర్వాదం మాకు తప్పకుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కళ్యాణ మండపంకి విచ్చేసిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, విచ్చేసిన అతిథులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఈ మూవీని మీరందరూ మీ బ్లెస్సింగ్స్తో ఈ మూవీని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.